మీరు అయిష్టంగా వచ్చిన రాజకీయ ఎంట్రీయా ఇష్టంగా వచ్చిన ఎంట్రీయా అయిష్టంగా అనకూడదు హఠాత్తుగా అనాలి ఊహించని ఒక మలుపు అనాలి అంతే వచ్చిన తర్వాత ఏమనిపించింది ఇన్నాళ్ళల్లో వచ్చిన తర్వాత నిజంగా ఒక ఫీల్డ్లో క్యారీ అవుతూ ఇంకొక ఫీల్డ్లోకి వచ్చి ఇమ్మీడియట్లీగా సక్సెస్ పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు నిజంగా తెలియదు కానీ నేను అయ్యాను అయ్యాను అంటే నిజంగా ఫస్ట్ భగవంతుని దయ ఒక ఫీల్డ్లో ఒక పర్ఫెక్ట్గా నా క్యారెక్టర్ కానీ కెరీర్ కానీ ఒక బ్యూటిఫుల్గా ఆ జర్నీ అనేది అక్కడ కూడా ఎంతోమంది అభిమానంతో నేను నా కో పార్టిసిపెంట్స్ కానీ వాళ్ళు కానీ ఈ రోజుకి నన్ను ఒక మంచి సింగర్ని మేము మిస్ అయ్యామని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజుకి కూడా నన్ను గైడ్ చేసిన పెద్దవాళ్ళు సీనియర్స్ కూడా మంచి అమ్మాయి అని ఈరోజుకి చెప్తా ఉంటారు అభిమానిస్తూ ఉంటారు ఈరోజు నేను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఏదైనా ఒక విజన్తో వచ్చారా విజన్తో అంటే చెప్పాను కదండి ఆ టైము కొత్త ఫ్లోర్ లీడర్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా కొడాల నాని సారు ఆగస్ట్ 6th కౌన్సిల్ అంటే ఆగస్ట్ 5th నైట్ 11:30కి వచ్చి అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు ఆయన సైలెంట్గా సో బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఎంతో ఎంతమంది ముందైనా ధైర్యంగా పాడగల క్యాపబిలిటీ అనేది పొలిటికల్గా కొంచెం నాకు కలిసి వచ్చింది తర్వాత ఒక విజన్ డిజైన్ చేసుకున్నారా ఖచ్చితంగా ఇంకా ఇదే కెరీర్ అవుతుంది అని నాకు అర్థమైంది ఫ్లోర్ లీడర్ పదవి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు ఊహించని ఒక గొప్ప లెవెల్కి నన్ను తీసుకెళ్ళిందో ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే అండి మా ఇందులో ఉన్నటువంటి అనుభవజ్ఞులు వైఎస్ఆర్సిపి అనుభవజ్ఞులు ఆ 3.5 సంవత్సరాలు మా హస్బెండ్ డివిజన్ కన్వీనర్గా చేసినప్పుడు వెంటనే ఎలక్షన్స్ నాకు సీట్ కేటాయించినప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు అన్న విషయం ఏంటంటే అమ్మ నువ్వెంత అదృష్టవంతురాలు అంటే ఎన్నో సంవత్సరాలు ఏ పార్టీలోనైనా సరే ఎన్నో సంవత్సరాలు పనిచేస్తే కానీ ఎలక్షన్స్లో ఒక కేటగిరీ వచ్చి ఆ కేటగిరీ ఆ రిజర్వేషన్ కలిసి వచ్చి కార్పొరేటర్ పదవి సీట్ రావటమే ఒక అరుదు అదే రావటం అనుకుంటే గెలవటం ఇంకొక వ్యవహారం ఆ గెలవడమే కాకుండా ఎట్ ఏ టైం ఫస్ట్ టైమే ఫ్లోర్ లీడర్ తీసుకోవటం అనేది మాత్రం ఎక్కడో ఎవరికో అదృష్టం బాగా భగవంతుడు ఇది రాసి పెట్టుంటే తప్ప జరగదమ్మా అది నీకు మాత్రమే జరిగింది సో చాలా అదృష్టవంతురాలివి ఈ కెరీర్ని ఇలా చాలా జాగ్రత్తగా నువ్వు నడుపుకుంటే భవిష్యత్తులో చాలా మంచి లీడర్ అవుతావు అని చెప్పని మా ఈ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పడం చాలామంది చెప్పారు ఆ చెప్పిన తర్వాత ఇకప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా ఓ భగవంతుని సంకల్పం ఏదో ఉంది ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఒక స్పెషల్గా ఉండాలి ఇందులో కూడా ఉండి చూపించాలి అని అనుకున్నాను అలాగే ఉండాలి అనుకుంటున్నాను ఇక ముందు ఉంటాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి